సౌండ్ బంద్ కర్. వీడి పేరు చిరాగ్ సలీం. మనోడు చిరాగ్ మామూలుగా ఉండదండోయ్. ఎవడికన్నా రాత్రి నిద్ర వస్తుంది, పగలు మెలకు వస్తుంది. కానీ మనోడికి పగలు రాత్రి చిరాకే వస్తుంది. ఏయ్ క్యారే, తమరా ప్రాబ్లం? ఓ తోక దగ్గర కుక్కలు అరుస్తున్నావు, అసలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను లేచేదాకా మోగొద్దని? అది అలా నోరు మూసుకొని పడు. గుడ్ మార్నింగ్ రా. కాయక గుడ్ మార్నింగ్ రే, కాయక గుడ్ మార్నింగ్. తెల్లారుతా పెద్ద వింత, దాని కూడా విష్ చేయాలా? కామందంద కూర్చున్న ఈ సలిసు వరకే పచ్చాయి. ఎందుకే రోజు నేను వచ్చినప్పుడే ఆగిపోతావు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నేను ఈరోజు స్నానం చేయనే, ఎవరితో చెప్పుకుంటావు చెప్పు, ఏం పీక్కుంటావు పీక్కు. నాకింత సిరాకు తెప్పించాక నువ్వు వచ్చినా నేను స్నానం చెయ్యను చెయ్యను చెయ్యను. చూశారు కదా వీడి చిరాకు ఏ రేంజ్లో ఉందో అన్నట్టు వీడు కూడా దుబాయ్ రెట్నే. సలీం ఫోన్. మీ నాన్న. అబ్బా, ఈ అబ్బాకు కొంచెం కామందన్న ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు. బేటా కహా హాయ్. ఇంకెక్కడ ఉంటా? దుబాయ్మే. నువ్వు ఉన్నది దుబాయ్లోనే. కహా హాయ్ అంటే రూమ్లోనా ఆఫీస్లోనా అని. వెనకాల బిల్డింగ్లు కనపట్లేదా? రూమ్లో ఉన్నా అన్నట్టు వెనకాల ఎప్పుడూ అవే బిల్డింగ్లు ఉంటాయట్రా. నేను వాటి ముందు నిల్చుంటా వెనకాల ఉంటా ఎక్కడుంటాయి? అయినా అది ఏమైనా పోస్ట్ అనుకున్నావు? పీక్ పారిస్ రోజు కోట అంటించడానికి ఒరిజినల్ బిల్డింగ్లు అబ్బా. పీకే బేట, పైసే కబ్బేజ్రా. పైసా? కోన్సా పైసా? కోన్సా పైసా? తూకమేనే సుబర్గా వచ్చే అప్పు చేసి నిన్ను దుబాయ్ పంపించాను చూడు, తప్పు నాతిరా. మళ్ళీ అప్పు చేసినా సరే దుబాయ్కి వచ్చి నీ బట్టలు తీసి నిన్ను కొట్టబోతే మినడం షేక్ అహ్మద్ నయ్యే. అన్ని దొంగ నాటకలాడుతున్నావు, డబ్బులు అడిగినప్పుడే బిల్డింగ్లు షేక్ అవుతాయా? ఏరా డబ్బుల గురించి నా గొడవ, మరేం చేద్దాం? ఏదైనా బ్యాంక్ కొట్టేద్దాంరా. మనకు అంత సీన్ ఉందంటావా? ఏ తెలుసుకోలేదని మరెందుకన్నాడు? కైకో పూచినాయా రే? లే, లేచి రెడీ అవ్వు. నీ క్యాబు నాకు బ్యాగు, మన బతుకులు ఇంతే. ఎన్నిసార్లు చెప్పిన కాలు కట్టంగా రావద్దని, ఇంకోసారి వచ్చాను ఒక కాళ్ళు ఎరుక్కుంటేస్తా. రే ఫ్రస్ట్రేషన్ ఇలారా. క్యారే, మన లైఫ్ సెటిల్ చేసే ఒక మంచి ప్లాన్ వేసా. క్యా హే ఓ? ఇందులో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఫేస్బుక్ ఐడీస్, వాట్సాప్ నంబర్స్, మొత్తం డాటా ఉంది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం. ఈయన మా నాన్నని చెప్తా, బ్రెయిన్ ట్యూమర్, వెంటనే ఆపరేషన్ చేయాలి. దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయండి అని చెప్పి మన ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్ ఇద్దాం. వచ్చిన డబ్బులతో అప్పులు తీరుద్దాం, మిగిలిన డబ్బులతో మకాన్ మారుద్దాం. ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు నీ ఊరోడి ప్లాన్లు తెలిసినోడు పోతేనే ఫేస్బుక్ లో ఆర్ఐపి ఫీలింగ్స్ ఆడని పోస్టులు పెడుతున్నారా జనాలు? అలాంటిది ముక్కు మొహం తెలియనోడికి బాగాలేదంటే డబ్బులు ఇచ్చేస్తారా? చూస్తుండ్రా నాకు ఎంతమంది రియాక్ట్ అవుతారో. హలో. హలో పార్థు గారా అండి? అవును. నా పేరు ఆదర్శి, ఫేస్బుక్ లో మీ పోస్ట్ చూసి కాల్ చేస్తున్నాను. ఓ ఒక్క నిమిషం అండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. అదేనండి, ఫేస్బుక్ లో మీ పోస్ట్ చూశాను. ఫాదర్ ఎలా ఉన్నారండి? ఏం చెప్పమంటారు మేడం, ఆయన ఒంట్లో జబ్బు ఉంది కానీ మా ఇంట్లో డబ్బు లేదు. మీలాంటి దాతలు ఎవరైనా వచ్చి సాయం చేస్తారన్న ఒక్క ఆశతోనే బెడ్ మీద ఆయన, భూమి మీద మేము ఇంకా బతికే ఉన్నాం. ప్లీజ్ అండి, మీరు ఏడవకండి. ఓదార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం, ఎవరైనా ఇస్తారు. ఆపరేషన్ డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి. ఎంత కావాలండి? ఎంత అంటే ప్రస్తుతం 50,000 అడ్జస్ట్ చేయండి. 50,000? ఎవడు బాబు సుమరా? హలో ఎవరు? ఫ్రీగా వస్తే ఎంతైనా అడుగుతావా? నోర్మల్ ఇవే. 50,000 అంటే కష్టం అండి, ఒక 20,000 అయితే అడ్జస్ట్ చేయగలను. 20,000? మా రూమ్ రెంట్ కి మందుకే సరిపోదు. రూమ్ రెంట్ మందు ఏంటండి? అది రూమ్ అంటే హాస్పిటల్ రూమ్ అండి, మందు అంటే మందు కాదండి, మందులండి. సరే అండి, ఏ హాస్పిటల్ ఉన్నారు? రేపు వచ్చిస్తా. థ్యాంక్ యూ అండి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. పర్లేదండి, మీ ఫాదర్ జాగ్రత్త. ఉసే, ఇలాంటి రోజుకు 100 వస్తాయే, అయినా ఎవడే వాడు? నీ బాబాయ్యా నీ మామయ్యా? మనిషి, మనిషికి మనిషి తోడుండాలి. అవసరం తీర్చేంత కాకపోయినా ఆకలి తీర్చేంత, సాహసం చేసేంత కాకపోయినా సాయం చేసేంత. కర్మ పోనీలేరా, అల్లా దయవల్ల చిరో 5,000 వస్తున్నాయి.
చెరపాతిక ఏంటే? 50/2 = 25 రా. లెక్కలు మర్చిపోయావా? నిన్న నువ్వు అన్నది మర్చిపోయావా? చూడదోరే, దోస్త్ అన్నగా 1,25,000 అనుకుంటాం. అయినా ఫ్రెండ్ అంటే ఏంట్రా? ఆ ఏంటి ఫ్రెండ్ అంటే? ఎఫ్రా, ఎఫ్ అంటే ఫ్రెండ్ రా. రేపటికో హాస్పిటల్ సెట్ చేయి, అప్పుడు చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ క్యాషియర్ ఎవరండి? ఓ, మీరేనా? మీ పేరు? వెంటయ్య గారు, చిన్న హెల్ప్. సరే పదరా, ఆ 2,000 అక్కడ ఇచ్చేద్దాం. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? పరస్ తెరిస్తేగా నోరు తెరవు రథులు. మెరుకోకే అదే కదా పైసా. అదే మ్యాటర్ ఏంటో ఫాస్ట్ గా చెప్పండి. ఏమే అవసరమా? మీ సేవలైఫ్ ఫౌండేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంత టైం లేదే, ఒకసారి ఆలోచించవే. మనిషికి మనిషి తోడుండాలి. బ్యాలెన్స్ అలా గుర్తుంది తల్లి, పద. వాడికి 2,000 ఎక్కువ అనుకుంటే 1,000 ఎక్స్ట్రా ఇచ్చావు. నా వాట తగ్గితే ఊరుకోను రోయ్. సర్లేరా, ఇస్తా. చెప్పండి, ఎక్కడ? నేను హాస్పిటల్లోనే ఉన్నానండి. వచ్చేసారా? నేను కొంచెం పనిలో ఉన్నాను. మీరు సూర్యారావు అని పేషెంట్ పేరు చెప్పి కౌంటర్లో డబ్బులు కట్టేయండి. ఓకేనండి. అమ్మాయిరా మనకు డబ్బులు ఇచ్చేది, వాడి ముఖం కూడా తెలియకుండా డబ్బులు ఎలా కడతావే? వాళ్ళు ఏదో పనిలో బిజీగా ఉన్నారండి. ఈ అమ్మాయ నీకు తెలుసా? ఆ సార్, నా క్యాబ్ ఎక్కిందిరా, చాలా మంచి అమ్మాయి. తన దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదేమోరా. అవునరా, అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు రూమ్కి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొస్తా. ఆగే, చాలా హట్ బే. ఆదర్శి అంకుల్, మీరేంటి ఇక్కడ? పూణే నుంచి లాస్ట్ మంత్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఈడెవడ్రా మధ్యలో వచ్చాడు? ఈ హాస్పిటల్లో చీఫ్ సర్జన్ గా చేస్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఎవరైనా ఈ హాస్పిటల్లో పూర్ పేషెంట్కి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలండి. సో మనీ ఇద్దామని వచ్చాను. అలాగా, పేషెంట్ పేరేమిటి? సూర్యారావు. ఇప్పుడు ఏం చేద్దాం బావా? పద, ఎంక్వైరీ చేద్దాం. వెంటయ్య, వెంటయ్య. సార్, పేషెంట్ లిస్ట్ సీరియస్గా ఉంది. ఓకే, పేషెంట్ లిస్ట్ చూస్తూ ఉండండి. జస్ట్ వెంటయ్య సార్, సూర్యారావు అనే పేషెంట్ ఉన్నారండి, వెంటనే డబ్బులు కట్టేయండి. అస్సలు బాగులేదండి, వెంటనే డబ్బులు కట్టేయండి. ఆపరేషన్ ఎప్పుడు చేస్తున్నారు? 50,000 ఇప్పుడిస్తే ఇప్పుడే చేసేస్తామండి, వెంటనే డబ్బులు కట్టేయండి. ఆ గాగు, మేము 50,000 ఇస్తున్నాం అన్న సంగతి మీకు ఎలా తెలుసు? మీరు వచ్చి డబ్బులు ఇస్తారని మేమే చెప్పాం. వీడి పేరే పార్దు, వీల్ ఫాదర్ కే చాలా సీరియస్ గా ఉంది. మీరు 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 ఆపండి. మీరు మీ పూరిలో పలకరింపులు, ఏదో గర్జనం గుర్తొచ్చినట్లు ఓవరాక్టింగ్ చేస్తున్నారంటి. ఆడు క్యాబ్ డ్రైవర్, ఎప్పుడు ఆడు క్యాబ్ ఎక్కుంటారు అంతే. యా యా, హాయ్. హాయ్, థాంక్స్ అండి మా ఫాదర్ ఆపరేషన్ కి హెల్ప్ చేసినందుకు. పర్లేదండి, మీరు ఎలా ఉన్నారు? క్యాబ్ ఎలా నడుస్తుంది? యా ఫైన్. డబ్బులు మిగులుతున్నాయా? ఆ పర్లేదండి. ఇంకా ఇంకా అంటే టైర్ లో మేకలు ఏమైనా గుచ్చుకుంటూ చెప్పరా, వెళ్ళి పంచర్ వేయించుకొచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మరి లేకపోతే ఏంటమ్మా? నువ్వు వచ్చిన పని ఏంటి అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి? సీన్ లో లేకుంటే నాకు చాలా సిరాకు. ఏ పెండయ్య, డబ్బులు తీసుకో. చేయండి చేయండి అమ్మా, ఆపరేషన్ చేయించేద్దాం. హలో, మాట్లాడితే డబ్బులు డబ్బులు అంటారేంటి? అసలు ముందు పేషెంట్ ని చూపించండి, కండిషన్ చూసి మేము డబ్బులు ఇస్తాం. సచ్చింది గొర్రె, వీళ్ళ కోమా కాంతారావు సెట్ చేయాలి. మీ ఫాదర్ ఐసీయూలో ఉన్నారా? మరి లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాడు అనుకున్నావా? రావమ్మా. లేదండి, కోమాలో ఉన్నారు. నానా, ఈ అమ్మాయి పేరు ఆదర్శి, నీ ఆపరేషన్ డబ్బులు డొనేట్ చేయడానికి వచ్చింది. కోమాలో ఉన్నారన్నారు కదా, మాట్లాడుతున్నారేంటి? అంటే మనం చెప్పిందంతా వినిపిస్తుందండి, కానీ రెస్పాన్స్ ఇవ్వలేరు అంతే. నేను మాట్లాడచ్చా? యా షూర్, ప్లీజ్. అంకుల్, మీరేం భయపడద్దు, మీ అబ్బాయి ఉండగా మీకేం కాదు. యూ విల్ బి ఫైన్, మీరు తొందరలోనే కోలుకుంటారు. ఓకేనా అంకుల్? పుండే ఎవడనొస్తాడేమో. విసినగారు ఏమైనా ఇమ్మంటారా? ఎందుకు అలా చూస్తూ నిల్చునే బదులు విసురుకుంటూ కూర్చుంటే బాగుంటుందని. ఇవ్వండి. వచ్చే టైం అయింది. ఎవరొచ్చేది? డాక్టర్ వస్తే బాగోదు, అసలే విజిటింగ్ అవర్స్ కూడా కాదు కదా అని మా వాడు ఉద్దేశం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? మేం పేషెంట్ తాలూకా, మీరెవరు? నేను పేషెంట్ తాలూకానే, ఆయన మా నాన్నగారు. రే, ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చావు? నిన్న తమ్ముడు అండి. తమ్ముడా? చూడండి, ఒకే పోలిక. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎవరు?
లేట్గా వచ్చింది కాకుండా క్వశ్చన్స్ చేస్తున్నావు ఏంట్రా? తండ్రి బయటేం చేస్తావురా? ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటారు, చిన్న బిల్ల కూడా పెట్టుకోరు. అమ్మా అమ్మా, లోపల ఎవరైనా ఉన్నారా? చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళిరా బాబు. ఏంటి చెయ్యి ఖాళీ లేదా? ఏదో అడుక్కున్నాడు చెప్పినట్లు చెప్తున్నావేంటి? అసలు నేను ఎవరనుకున్నావు? కొరియర్ బాయ్ని. కొరియర్ బాయ్వే కదా, అమెరికా ప్రెసిడెంట్వి కాదుగా. అవును మరి, అమెరికా ప్రెసిడెంట్లు హాలీవుడ్ హీరోలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు, నువ్వు పెద్ద ఫిగర్ అని. త్వరగా రావమ్మా. హే, క్యా బాత్ కర్ రహే తుమ్? ఫ్యామిలీ లేడీస్తో ఇలాగేనా మాట్లాడేది? ఒక 5 నిమిషం వెయిట్ చేయలేవా? సిరాక్ పడుతున్నావేంటి? ఇదేనా మీ పెద్దవాళ్ళకి నేర్పింది? ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? సిరాక్ పడే వాళ్ళ చూస్తే నాకు ఇంకా సిరెక్కుద్ది. అరే ఇట్నా అజీబ్ బాత్ కర్ రహే క్యా, క్యా నామ్ హై తుమారా? బోల్. కాయకో మేరడం. కాయకో మేరడం, నీ కూతురు నాకు ఇచ్చే ఉన్న షాదీ చేస్తావా? ఎల్లవా మా రిటర్న్ కొరియర్ ఎందుకు తీసుకురా వెళ్ళి. కొరియర్ బాయ్కి ఇంత పగ. నువ్వు ఆర్బీఐ గవర్నర్వి, సంతకం పెడితే చిత్తకాయతం కూడా చెల్లైపోవడానికి ఎల్లవమ్మా పెట్టావు కానీ సంతకం. ఏయ్, కంప్లైంట్ ఇచ్చి నీ జాబ్ ఊడగొట్టించకపోతే నా పేరు ఫాతిమానే కాదు. ఓడగొట్టిస్తావా? ఓడగొట్టించే, ఇదిగో మా కంపెనీ ఫోన్ నెంబర్ ఎక్కించుకో, ఓడగొట్టించు. బెద్ద, నాదొక కలెక్టర్ ఉద్యోగం మరి, ఇది పీకించేస్తానంటే భయపడిపోవడానికి. ఏంటో చెప్పు. రేయ్, నేను నీ బాసుని రా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరా. 2 ఏళ్ల నుండి పనిచేస్తున్నా, 1వ తారీఖు జీతం ఇవ్వడం తెలియదు కానీ రెస్పెక్ట్ కావాలంట. రెస్పెక్ట్ ఏంట్రా, నోరు లేస్తుంది. మరి ఇంకే లేపాలి, ఇంకే లేపాలి, చెప్పు లేపేస్తా. చెచ్చి, నీతో నాకు డిస్కషన్ ఏంటి? ఇంతకీ రిటర్న్ ఇవ్వాల్సిన కొరియర్స్ ఎంత సెపరేట్లో తెస్తావు? ఇక్కడ నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వద్దాం అనుకున్నా. నువ్వు అడిగావా? నేను ఈ రోజు ఆఫీస్ రాను, సెలవు పెట్టేసా. రీజన్ లేకుండా లీవ్ ఇవ్వటం కుదరదురా. సలీం గాడ్స్ రాగా రీజన్ రాసుకో. అది కాదురా, డీలర్స్ ఫోన్లు మీ ఫోన్లు చేస్తున్నారు, ఈ రోజే గూడ్స్ బెంగళూరు పంపాలి. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ఈ రోజు నేను ఆఫీస్ రాను రాను రాను. రే సాలిగా, చెట్టు దాన్ని వేసుకుని బాగానే తిరుగుతున్నావు. దీనివల్లే కదరా సరైన ఫిగర్ను పట్టేశావు. ఎవడో ముసలోడు ఫోటో పెడితే ఇది పడిందంటే, నా మొహాన్ని ఫోటోషాప్ చేసి పెడితే సింపతి కొద్ది ఫిగర్లు లైన్ కట్టేస్తారు. సూపర్ ఉన్నారా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లోకేష్. మన ముఖేష్కి స్వయానా బామ్మర్తి. ఈయనకి మళ్ళు గిళ్ళు అనే మాయదారి రోగం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరున్న 2 గాజులు అమ్ముకోవలసి వచ్చింది. ఆపరేషన్ చేయకపోతే బహుశా ఇక మనతో మాట్లాడలేకపోవచ్చు. దాతలు ఎవరన్నా ఉంటే దయచేసి ఈ కింద ఉన్న అకౌంట్ నంబర్కి వీలైనంత డబ్బు పంపించండి. రే బండిది. అరే ఓ సలీం బాయ్, ఆశ్చర్యమర కిస్మత్ బదలగయారే. హే, దెబ్బతో దరిద్రం సైడ్ అయిపోయి అదృష్టం తలుపు కొడుతుంది చూడు. అరే ఇట్నా ఫాస్ట్ అయితే అదృష్టం జియో సిమ్ వాడుతుంది అనుకుంటా. వచ్చిన రోగం మల్లు గిల్లువా? మల్లు గిల్లు క్యా హై ఓ? క్యా హై? నాల్ని మోసం చేసి డబ్బులు గుంజేసుకుంటారా? చెప్పు, ఇంతవరకు ఎంత డబ్బు దొబ్బావు? ఊరుకోండి సార్, రూపాయి రాకముందే 10 రూపాయలు మొహం వేసుకుని వచ్చారు మీరు. 10 రూపాయి మొహం? నీ పేరేంట్రా? సలీం సార్. ఆ రోగం పేరేంటి? అబే కాదు సార్, నాది పక్క రూము, పనుండొచ్చా? రో సన్నపిన చార్జర్ ఉందా? ఓ లేదా, సరే నేను పక్క రూమ్ లో చూసుకుంటాను. సార్ మీరేదో పనిలో ఉన్నట్టున్నారు కానిచ్చా?
ఇంకోసారి ఎవడన్నా ఇలాంటి మెసేజ్లు వాట్సాప్ ఫేస్బుక్లో పంపినా దేవుడు ఫోటోల్ని వెంటనే షేర్ చేయండి, గుడ్ న్యూస్ వినండి అని సొల్లు ఫార్వర్డ్ మెసేజ్లు పంపినా నా కన్ను 5 బుల్లెట్లే ఉంటాయి. ఏ సార్, మీరు సూసైడ్ చేసుకుంటారా? సార్ పానీ తండనయ్యే. అయినా నీ ఫోటోని అప్లోడ్ చేయాలని థాట్ ఎలా వచ్చిందిరా? బుర్ర తక్కువ ఎదవా, ఐడియాని కాపీ కొట్టడం కూడా రాదు. వేస్ట్ ఫెలో. ఏయ్ అట్యాసే, ఎక్కడున్నావంటే బ్యాగ్లో కలు. రే ఈ కొరియర్ సాన్ తీసి బ్యాగ్లో పెట్టు. అస్సలు ఓపిక లేదురా, ప్లీజ్ రా బావా, రిక్వెస్ట్ రా. ఏంట్రా ఇంకా సర్దలేదా? ఏంట్రా ఇది, అడ్రస్ లేదు, ఏం లేదు. హైలీ కాన్ఫిడెన్షియల్, డోంట్ ఓపెన్. ఆఫీస్ నుండి కొరియర్స్ తీసుకున్నప్పుడు అన్ని చెక్ చేసుకున్నాను రా. ఎక్కడ నుండి వచ్చిందంట, ఓపెన్ చేసి చూద్దాం. ఎవరిదో రా కొరియర్, ఓపెన్ చేయడం ఎథికల్గా కరెక్ట్ కాదు. అబ్బా ఎథిక్స్ గురించి నువ్వే మాట్లాడాలి, చల్బే. నిజంగా కాన్ఫిడెన్షియల్ రా, అసలు ఎక్కడి నుండి వచ్చింది నీకు? ఉదయం ఒక ఆర్మీ మేజర్ ఇంటికి రిటర్న్ కొరియర్ తీసుకోవడానికి వెళ్ళాను. మేబీ ఆ కవర్స్తో వచ్చిందనుకుంటా. అంటే వాడి రహస్యాల్ని పాకిస్తాన్కి అమ్మడానికి ట్రై చేస్తున్నాడా? దేశం అంటే అమ్మలాంటిది, అలాంటి దేశాన్ని పగోడుకు అమ్మేస్తాడా చత్తనా కొడుకు. ఇది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదురా. పదరా తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చేద్దాం. ఏంట్రా ఏం మాట్లాడావు? దీన్ని మనమే పాకిస్తాన్కి అమ్మేద్దాం. రే సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? అన్ని ఆలోచించే మాట్లాడుతున్నా, చెప్పు అమ్మేద్దామా? నీ అప్పా ఇండియా మన దేశం రా, చిన్నప్పుడు చెప్పిన ప్లెడ్జ్ గుర్తులేదురా నీకు? ఇండియా మ్యాచ్ ఓడిపోతేనే మనం తట్టుకోలేం రా, అటువంటి దేశభక్తి మంది. వావ్ వాట్ ఏ జోక్. రే నువ్వు చెప్పిన క్రికెట్ మ్యాచ్ల్లో మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తారే, వాళ్ళకుండేదేంటి దేశభక్తేనా? ఇండియాలోనే ఉంటూ ఇండియా డబ్బులు దొబ్బేస్తూ కోట్లు కోట్లు స్కాములు చేస్తారే, వాళ్ళకుండేదేంటి దేశభక్తేనా? వాళ్ళు ఎదవలరా, నీ బుద్ధి ఏమైంది? నేను కూడా ఎదవనే, అందరిలాగా నేను కూడా ఎదవనే. రే నీకు చిన్నప్పుడు చెప్పిన ప్లెడ్జీ గుర్తుంది, నాకు చిన్నప్పుడు చనిపోయిన మా అమ్మ కూడా గుర్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే బ్రతికేదే పిచ్చితల్లి, కానీ ఒక్కడికి కూడా దాగలేదు. అప్పుడే ఈ సలీం గారికి సిరాక్ మొదలైంది. ఇక్కడ చేస్తే ఏడ్చేవలే, కానీ చేస్తుంటే కాపాడడానికి ఎవ్వరూ ఉండరు. అప్పుడు అనుకున్నా నా ఊరు నా జిల్లా నా రాష్ట్రం నా దేశం. జరిగిపోయిన కదంతా ఇప్పుడు ఎందుకు గాని? రే వీటిని అమ్మామనుకో మన అప్పులు మొత్తం తీరిపోతాయరా. మీ అమ్మ ఫోన్ చేసిందంటే నీకు సిగ్నల్ కట్ అవుతుంది, మా నాన్న ఫోన్ చేశారంటే ఆ బిల్డింగ్లు షేక్ అవ్వు. చెప్పరా ఓకేనా కాదా? ఓకే కాదురా. టీకే రే టీకే చూడదు, నేనే అమ్ముకుంటా. నువ్వు పెద్ద ట్రూ ఇండియన్వి కదా,
ठीक है ఏం చేస్తున్నావురా 9885413449 నంబర్ ఎవరిదిరా ఆదర్శ్ ఇది నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ నీకు బాగానే గుర్తుందిరా ఇప్పుడు తనకెందుకు కాల్ చేస్తున్నావురా రే నువ్వు ఒప్పుకోలేదు అనుకో నీ పేషెంట్ డ్రామా మొత్తం తన దగ్గరికి కక్కిస్తా హలో ఆదర్శ్ ఓకే 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 లవ్ యు రా సాలే లవ్ యు చూసావా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎత్తగానే నీకు కూడా దేశభక్తి పోయింది రే ఇక్కడ ప్రతి ఒక్కడు చదివేరా ఎవడు ఒప్పుకోడు అంతే సరే దీంతో ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వరకు కీచేలు నమ్మాను కళ్ళజోళ్ళు నమ్మాను దేశ రహస్యాలు అంటే ఎంతసేపు పడతావురా ఎంతసేపు పడతావు శవాల దగ్గర చిల్లరేరుకునే మొహము నువ్వును నీ వల్ల అవుతుందో లేదో అది చెప్పు అయ్యా ప్యారడైస్ హోటల్ బయట కళ్ళజులు అంపులో ఉండి నేను నన్ను తీసుకొచ్చి దేశాన్ని అమ్మేమంటే ఎలా ఆశీస్ నేరకి బ్యాట్ ఇచ్చి ఓపెనింగ్ చేయమంటే చేయగలరా చేసే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాను వీరితో బెస్ట్ పదరా ఏ ఆశీస్ నన్ను తలుచుకుంటే సెంచరీ చేయలేడా మ్యాచ్ గెలిపించలేడా నన్ను కొంచెం ఆలోచించుకోరండి మీరు కూర్చొని చెప్తాను రే మళ్ళీ కొట్టేవంటే కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాను చెప్తున్నాను ఎస్ ఒకడున్నాడు ఎవడు చెప్తే నాకేమిస్తారు చోటు సమోసాలేకే రే మరి తిండి కక్కుతుపడే వాళ్ళు కనబడుతున్నాను నేను డబ్బులు ఎంత ఇస్తారో చెప్పండి పోయా ముందు పాటిని చూపించు అలా అన్నారు బాగుంది ఏంటి భయ ఈ ఘోరం ఇక్కడ ఎవరో ఇండియా మ్యాచ్ చూడరు అంత పాకిస్తాన్ మ్యాచ్ చూస్తారు ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఇండియా పక్కన ఉందనుకున్నా ఇండియాలోనే ఉందన్నమాట ఆడే కాన్బాయ్ ఆడి పక్కన ఉన్నాడు ఆడి కొడుకు ఈ ఏరియాలో ఏ దందా అయినా వెళ్ళే చేస్తారు పాకిస్తాన్ అంటే పేక కోసేసుకుంటారు राज की दावत मेरी तरफ से सबका बुलाओ बिरयानी बनाओ धूम मचाओ नमस्ते कान भाई इतन पारदु नमस्ते सलीम सलाम अलैकुम भाई चपंडी एंटी पानी क्या बोला फिर से बोल मा दग्गर भारत देश राष्ट्रालु उन्नाये मीरु कोंचेम पाकिस्तान कंपेड़तारनी क्या बोला फिर से बोल देश रहस्यालु पाकिस्तान के अम्मी पेड़तारेमो अनी फिर से बोल मा दग्गर रेंडु चिरिपोयिन कड्रायर्लु उन्नायि सेकंड हैंड कंपेड़तारा क्या फिर क्या रे कितना बार बोलेंगे मा दग्गर देश रहस्यालु उन्नायि नुव्वु वेलगो पाकिस्तान मनिषिवेगा हेल्प चेस्तावु अनुकुंटे फिट्स वच्चिन फोन्ला ओ कोट्टुकुंटावु एंटि क्या बोला रे नेनु पाकिस्तान मनिषिना మేరా భారత్ మహాన్ మా తాత ముత్తాతలు స్వతంత్ర పోరాటంలో ఉన్నారా మా గుండె లబ్ధమని కాదు భారత్ భారత్ అని కొట్టుకుంటుంది సున్నా చాతా హై నై 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 హా మరి ఇందాక పాకిస్తాన్ గెలిస్తే ఎంజాయ్ చేశారు పాకిస్తాన్ గెలుస్తుందని బెట్టింగ్ వేశాం అది ఇండియాతో కాదు కాబట్టి అంత మాత్రమే మేము పాకిస్తానీ అయిపోతామా హమ్ హిందుస్థాన్ కే ముస్లిమానే హిందుస్థానీ హై సారీ సార్ गलती से कुरियर रॉन्ग एड्रेस को डिलीवरी हो गया हम लोग चलते हैं खुदा हाफिज क्या देख रहा मॉडल कभी देखो अरे 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 जावेद पकड़ो खेलो सारों को मन देश में हमने सरंटा उधर तू वारनी मार डालो सारों को मार डालो Stop!
జస్ట్ మిస్రా దొరికితే చంపేసేవాళ్ళు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? సిగరెట్ లెక్క తాగితే స్టామినా పడిపోతుందని కాదు, ప్రతి ఫ్రూట్ గడ్డ మట నమ్మకూడదని. టేక్ ఇట్ ఈజీ భయ్య, ప్లాన్ ఏ పోతే మన దగ్గర ప్లాన్ బి ఉంది కదా. నా దగ్గర ఫోన్ ఉంది. నా దగ్గర ఫోన్ ఉంది. ఎవరికి? ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ. అక్కడ పనిచేసే వాళ్ళంతా పాకిస్తానీ వాళ్ళే. మన మ్యాటర్ చెప్పగానే ఊకొడతారు, ఫోన్ పెట్టగానే వాలిపోతారు. ఎంబసీయా? సలాం వాలేకుమ్ పాకిస్తాన్ ఎంబసీ, మే ఆప్కి క్యా సహాయతా కర్ సక్తి హూ? అక్కడ తెలుగుదేశం ఎవరు ఉన్నారండి? నువ్వు మాట్లాడరా. యా హలో. హా జీ బోలియే. మేరా బాత్ ధ్యాన్ సే సునియే. హమారే పాస్ ఇండియా కా దేశ్ రహస్య హై, వో హమ్ లోగ్ పాకిస్తాన్ కో భేజనా చాహతే హై. దేశ్ రహస్య వో క్యా హోతా హై? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? లాస్ట్ ఇయర్ సర్జికల్ స్ట్రైక్ హువా నా. హా జీ. ఏమన్నారా? మాట్లాడింది ఎవడ్రా? సలీం గడా. అందుకే అడుగుతున్నా, ఏమన్నారు? కళ్ళు మూసుకుని మూడంకెళ్ళు లెక్క పెట్టమన్నారు. లెక్క పెడితే కళ్ళు తెరిచేలో వాళ్ళ మనుషులు ఉంటారంట. ట్రై కరేంగే క్యా? చలో ట్రై కరేంగే. అయ్యే అదో అతీన్. పాకిస్తాన్ పంపుతారని పోలీసులు పంపారు. పాకిస్తానే సచిన్ రిటైర్ అయిపోయా? ఎప్పుడు రా? ఇక్కడ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసినవరు? తెలియదు సార్. రై, కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసింది ఎవడ్రా? తెలీదు. రైలా తిరిగి మాట్లాడరా. వెనక్కి తిరగడం మా వంశంలోనే లేదు. ఇది టూ మచ్ సార్. మొహానికి మైదా రాసుకున్నా గుర్తు పెట్టేస్తారా? దేశ రహస్యాలు అమ్ముతానని కాల్ చేసింది నువ్వేనా? దేశ రహస్యాలా? మిడ్ నైట్ టీవీలో వచ్చే రతి రహస్యాలు తప్ప నాకు ఇంకే రహస్యాలు తెలియదు సార్. ఎందుకు భయపడుతున్నావు? ఓకేనా సార్, ఇప్పుడు భయపడలేదుగా. ఇంకోసారి సిటీలో నాకు కనిపించావు అనుకో, నా కన్ను ఐదు బుల్లెట్లు ఉంటాయి. నమస్తే చోటు భాయ్. నమస్తే యాదగిరి అన్న, పిల్లలు బాగున్నారా? మంచుకున్నారు చోటు. ఏయ్ బుద్ధున్నా నీకు? దారి కడ్డంగా ఉండకూడదని తెలీదా? టైర్లు పీకే లేవనుకుంటామేంటో. పాత బళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు, ఈడేం అమ్ముతాడు రా దేశ రహస్యాలు. ఎక్స్ట్రాస్ మత్ కరో. ఎక్స్ట్రాస్ కోన్ కర్రా ఎక్స్ట్రాస్. బుడ్డనాయలో స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తున్నావు నువ్వు, నీ బిల్డప్ షాట్స్ తప్ప మ్యాటర్ ఏం కనపట్లేదు ఇక్కడ. మ్యాటరా? చూస్తావా? ఏంటిది? డ్రగ్స్. కమ్సే కమ్ 2 కోట్ల రూపాయలు ఉంటుంది సరుకు. రెండు కోట్ల చూపు చాపితే చలో.